నమస్కారం. మాటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉగ్రవాదానికి మరోసారి వేదికైన భాగ్యనగరం. అరెస్టు చేసిన నవీద్ ముంబై తరలింపు. దక్షిణాఫ్రికా భారత్ల మధ్య 7 కీలక ఒప్పందాలు. సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలు ఆరంభించనున్న మన్మోహన్. అభిమానుల కన్నుల పండుగగా సాగిన సీఎం కప్ లైవ్ షో. తమిళ నటులపై తెలుగు హీరోల ప్రతాపం ఘన విజయం. కరవు నిధులపై ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణ. మరింత సాయం కోసం సోనియాకు విజ్ఞప్తి చేయనున్న నేతలు. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ అంటున్న ఆ నలుగురు. రక్తదానం కోసం వెబ్సైట్ కు శ్రీకారం చుట్టిన సాఫ్ట్వేర్ యువకులు. పూర్తి శ్రీకాకుళాన్ని మళ్లీ ముంచెత్తిన వరదలు. భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్న విజయనగరం జిల్లా. ఆహ్లాద భరితమైన వాతావరణంలో అందాలకు పట్టం. మిస్ వరల్డ్ కిరీటం. చెక్ రిపబ్లిక్ కైవసం. ముంబై పెళ్లులకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ తీర్చిదిద్దారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటూ కొందరు బద్దకస్తుల గురించి నాడు మహాకవి శ్రీ సి అభివర్ణించారు. ఇలాంటి వాళ్ల కోవలోనే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులతో రోజు పబ్బుల్లో గడుపుతూ చేతుల్లో ఖరీదైన సెల్ఫోన్లు, కార్లు, బైకుల పందాలతో జల్సల్లో మునిగితేలే యువత మనకు రాజధానిలో ఎందరో కనిపిస్తారు. కానీ ఇలాంటి వాళ్లకు పూర్తి భిన్నంగా ఆపదలో ఉన్న వాళ్లను కాపాడేందుకు కంకణం కట్టుకున్న ఆ నలుగురిపై ఇవాల్టి రక్తదాన దినోత్సవం సందర్భంగా మా స్ఫూర్తి. షరీఫ్, మురళి, ఫణీ, నవీన్ తమకు తెలిసిన విద్యతో సమాజానికి తమవంతు సాయం చేయాలనుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఫ్రెండ్స్ టు సపోర్ట్ అనే వెబ్సైట్ కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వివిధ సందర్భాల్లో సకాలంలో రక్తం అందక అవస్థలు పడే పేషెంట్ల కోసం పండిట్ నెహ్రూ పుట్టినరోజునాడే ఫ్రెండ్స్ టు సపోర్ట్ అనే వెబ్సైట్ను ఆరంభించారు. కేవలం 10 నెలల్లోనే 6,000 మంది డోనార్లు రక్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్నారు. రానున్న 2 ఏళ్లలో 25,000 మంది స్వచ్ఛంద రక్తదాతల వివరాలు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు సైట్ నిర్వాహకులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద రక్తదాతల వివరాలను